సంజయ్. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వ్యవసాయ పద్ధతికి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. ఈ యొక్క వీడియోలో చూసుకుంటే అన్ని మార్కెట్లు అన్ని ఏసీలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. మిర్చి కొనుగోలు ఎలా ఉన్నాయి, అలాగే మిర్చి ఎక్స్పోర్ట్లో పరిస్థితి, అలాగే ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా నడవడం జరుగుతుంది, దాని మీద యొక్క స్పెషల్ రిపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సో ఈ యొక్క విషయాలు ఎందుకు రైతులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా తిరిగి సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఈ యొక్క అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మొదటిగా చూసుకున్నట్టు 2023-24 యొక్క స్పైసీస్ బోర్డ్ చూసుకున్నట్టయితే 4.4 మెట్రిక్ టన్నుల వరకు అయితే ఉత్పత్తి అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరిగింది. పసుపు కానీ, కుంకుమ కానీ, ఈ యొక్క మిర్చి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడున్న మిర్చి చూసుకున్నట్టయితే 2023-24 ఎక్స్పోర్ట్ చూసుకున్నట్టు 1.14 మెట్రిక్ టన్నులు మన ఇండియా నుంచి మన మిర్చి వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మిర్చి వచ్చేసి దాదాపు 20 దేశాలకు అయితే ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశంలో మేజర్గా ఆంధ్ర తెలంగాణ పండే మిర్చి కాబట్టి తర్వాత వరి కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది. మిర్చి ప్రధానంగా మన యొక్క ఆంధ్ర తెలంగాణ మిర్చి ఎక్కువ గాడు ఉండడం వల్ల ఈ యొక్క చైనా, భూటాన్, రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం జరుగుతుంది. మేజర్గా స్పైసీస్ లిమిటెడ్, అలాగే ఆయిల్ కంపెనీ తయారీ, అలాగే లిప్టిక్ కంపెనీ తయారీ, రంగుల తయారీకి మన మిర్చి అయితే మేజర్గా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే సో ప్రధానంగా ఈ సంవత్సరం వచ్చేసి మేజర్గా అన్ని రాష్ట్ర అంటే 2022-23 బియ్యపు రకాలు అంటే సీడ్ రకాలు కానీ నాటు రకాలు కానీ బ్యాడిగి రకాలు స్టాక్లు అయితే ఉండడం జరిగింది. సో హెవీ మార్కెట్ వస్తుంది, అలాగే ఎక్కువ ధరలు వస్తాయని 2022-23 ఏదైతే ఆ ధరలు వస్తాయి. సో ఈ ధరలు వస్తాయని చాలామంది రైతులు అమ్ముకోకుండా బియ్యపు స్టాక్లు అయితే ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరం బాగా పండడం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి అంటే మార్కెట్ చూసుకుంటే కనిష్ట ధర 8,000 నుంచి గరిష్ట ధర 13,000, 14,000-15,000 వరకు సీడు నాటికి బ్యాడీ రకాలు రెండింగ్ అయితే 2043 18,000-18,500 వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. సో ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ లాట్ల గురించి, ఎవ్రీ రకాల గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ధరలు ఏ విధంగా నడవడం జరుగుతుందో. సో ప్రధానంగా మార్కెట్ అన్నీ ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే టీవీ నైన్ కావచ్చు, ఎన్టీవీ, అలాగే ఈ యొక్క ఇండియన్ టుడే రిపోర్ట్లు అన్నీ కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎక్స్పోర్ట్లు అయితే చాలా వరకు నిల్గా కొనసాగడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం లేదు. దేశీయ అవసరాలకి మేజర్గా ఆయిల్ కంపెనీలు ఆహార అవసరాలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఐటీసీ కంపెనీలు కావచ్చు, అలాగే ఉన్నటువంటి ఈ యొక్క రంగుల కంపెనీలు అన్నీ కూడా దేశీయ అవసరాలకి ఉండడం చూసుకోవచ్చు. స్టాక్ వివరాలు చూసుకున్నట్టయితే గుంటూరు వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 75 లక్షల నుంచి 76 లక్షల వరకు అయితే ఈ యొక్క ఏసీ టిక్కీలు అయితే ఉండడం జరిగింది. అలాగే మదిర, ఖమ్మం, వరంగల్ ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపుగా 45 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే స్టాకులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ఇటు నడిపుడి కావచ్చు, అలాగే నసరాపేట, పిడుగురాళ్ళ ఈ యొక్క సరౌండింగ్స్, గురజాల కావచ్చు, అలాగే ఈ యొక్క కర్నూలు, ఈ యొక్క కడప, ఈ యొక్క సరౌండింగ్స్ చూసుకున్నట్టే దాదాపుగా 35 నుంచి 40 లక్షల వరకు అయితే స్టాకులు ఉన్నాయి. సో టోటల్గా ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా వచ్చేసి 1,70,00,000 టిక్కీలు అయితే ఉన్నాయి. సో మార్కెట్ ఓపెన్ చేసిన నుంచి దాదాపుగా ఒక 10 నుంచి 15 లక్షల వరకు అయితే సరుకు అమ్ముడు పోయినట్టు వ్యాపార వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి మేజర్గా తేజ రకాలు ఒకటే స్టాకులు తక్కువగా ఉండడం కావచ్చు, అలాగే మేజర్ మార్కెట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడి అవసరాలకు అమ్ముకోవడం జరుగుతుంది. సో తేజ స్టాక్ చాలా తక్కువగా అయితే ఉండడం జరిగింది. అలాగే నాటు, సీడు, బ్యాడీ రకాలు వచ్చేసి మోస్ట్లీ 60 నుంచి 65% వచ్చేసి సీడు, నాటు, బ్యాడీ రకాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ధరల మీద అలాగే ఎక్స్పోర్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. సో అలాగే తేజ తాలు కావచ్చు, సీడు తాలు కావచ్చు, మసాలా కంపెనీ చురుగ్గా కొనుగోలు చేయడం జరుగుతుంది. 8,000 నుంచి 11,000 వరకు అయితే తాలు స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది. సో అలాగే మేజర్గా స్టాకుల వివరాలు ఇవి ఉన్నాయి. అలాగే కర్ణాటకలో మేజర్గా బ్యాడీ ఎక్కువగా పండడం జరుగుతుంది. సో ఈ యొక్క కర్ణాటక బ్యాడీ రకాలు బాగా ఎక్కువగా అనుకున్నంత స్థాయి కన్నా ఎక్కువగా దిగుబడి రావడం వల్ల ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి బ్యాడీ సీడ్ రకాల మీద ఎఫెక్ట్ చూపిందని చెప్పుకోవచ్చు. మేజర్గా బ్యాడీ మార్కెట్లో వచ్చేసి 8,000 నుంచి 12,000-13,000 వరకు అయితేనే ఇవి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి రైతులందరూ కూడా బ్యాడిగి సీడ్ నాటు రకాల కోసం చాలామంది రైతులు వెనకాడుతున్న పరిస్థితి, ఎందుకంటే మార్కెట్లో మూమెంట్ లేకపోవడం, ఎక్స్పోర్ట్లు చాలా తక్కువగా కొనసాగడం వల్ల చాలామంది రైతులందరూ కూడా బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు, దేవనూరు డిలక్స్ కావచ్చు, భద్రాచలం క్వాలిటీస్ కావచ్చు, ఇవన్నీ రకాలు 2043 కావచ్చు, 63 కావచ్చు, AK-47, Sharp 1, అలాగే Romi 26, ఈ రకాలన్నీ కూడా రైతులు వేయడానికి కొంచెం వెనకాడుగుతున్న పరిస్థితి ఉంది. మేజర్గా తేజ రకాలకు రైతులందరూ కూడా ఇప్పటికైతే ప్రిఫర్ చేసిన వ్యాపారస్తులు కావచ్చు, షాపులు అన్నీ కూడా తెలుసుకున్నట్టయితే తేజాని ఎక్కువగా
సీడ్ కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులందరూ కూడా ఒపీనియన్ చెప్పుకోవచ్చు. సో ఈ రకాలకి నాటు సీడి బ్యాడీ రకాలకి ఏమైనా ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం ఉందా అని చూసుకున్నట్లయితే, సో మార్కెట్ ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా గత 6 నెలల నుంచి ఎలక్షన్ మూమెంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో దాదాపుగా ఇప్పుడే మళ్ళీ మార్కెట్లో రొటీన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, సో మార్కెట్లు అన్నీ కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏసీలో ఉన్నటువంటి స్టాక్ కూడా మంచి సూపీరియర్ డిలక్స్ క్వాలిటీ ఉన్నటువంటి సరుకు ఉంది కాబట్టి, సో అందరూ కూడా రైతులందరూ కూడా అమ్ముకోవడానికి ఎవరు కూడా మొగ్గు చూపట్లేదు. సో వీటన్నిటికీ కూడా రావాలంటే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే తేజ రకాలు కూడా దాదాపు ఒక 2 నుంచి 3 వేల వరకు అయితే రానున్న రోజుల్లో మూమెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. తేజ వచ్చేసి ఎక్స్ సూపీరియర్ డిలక్స్ 20,500 వరకు ఏసీలో కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్మూర్ వచ్చేసి 13,500 నుంచి 15,000 వరకు, అలాగే షార్ప్ వన్ 17,000 వరకు కొనసాగడం జరుగుతుంది. ఏకే పార్ట్స్ వన్ కూడా 15,000 వరకు కొనసాగడం జరుగుతుంది. 204T 18,500 వరకు అయితే, అలాగే ఈ రోమి 26 కావచ్చు, ఈ భద్రాచలం క్వాలిటీస్ అన్ని రకాలు చూసుకున్నట్టయితే 14,000 వరకు అయితే సూపీరియర్ డిలక్స్ కొనసాగడం జరుగుతుంది. అలాగే సీడ్ రకాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అన్ని రకాల సీడ్ రకాలు కూడా 12,000 నుంచి 14,000 కొనసాగడం జరుగుతుంది. 34లు కావచ్చు, అలాగే ఈ సూపర్ 10లు కావచ్చు, ఇవన్నీ కూడా 15,000, 15,500, 16,000 ఈ మధ్యలోనే సూపీరియర్ డిలక్స్ ఏసీ క్వాలిటీలు ఉన్నట్లయితే పార్టీలు కొంచెం మూమెంట్గా వేయడం జరుగుతుంది. అలాగే నెంబర్ 5లు కావచ్చు, సో ఇతర రకాలు ఉన్నటువంటి 5551 బ్యాడీ రకాలు చూసుకున్నట్లయితే మేజర్గా 15,000 వరకు అయితే సూపీరియర్ డిలక్స్లు వేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ అంటే 2022లో ఈ యొక్క నెంబర్ 5 కావచ్చు, సూపర్ 10 కావచ్చు 20-30,000 మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఇప్పుడే మార్కెట్లు ఓపెన్ చేయడం, అలాగే రైతు పెట్టుబడి అవసరాల కోసం చాలా వరకు అమ్ముకోవడం జరుగుతుంది. సో మార్కెట్ రొటీన్ అయ్యే అవకాశం ఉంది. సో ఫర్దర్గా ఎక్స్పోర్ట్లు అయితే ఈ యొక్క పసుపు కానీ, అలాగే ఈ యొక్క మిర్చి, అలాగే ఈ యొక్క కందులు వీటికి కూడా మంచి ధరలు రావడం జరుగుతుంది కాబట్టి, సో ఈ విధంగా రన్నింగ్ అవ్వడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి. సో ఉంటానండి, బాయ్.